మేడం ఆర్డర్ ప్లీజ్. ఏం చెప్దాం? ఒక చికెన్ బిర్యానీ, రెండు కూల్ డ్రింక్స్. ఓకే మేడం. హాయ్, ఎగ్ ప్లేట్ బిర్యానీ, స్పైసీ నక్కో జల్దీ. నా దగ్గర డబ్బులు లేవే. మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, రేపు వచ్చిస్తాం. ఓకే, మీరు రెగ్యులర్ కస్టమర్సే కదండి, రేపు ఇవ్వండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, రేపు ఈవినింగ్ 6 వచ్చిస్తాం. ఓ ఓకే, నేను రేపు 7 వస్తాను, మీరు కౌంటర్ దగ్గర ఇచ్చేసారండి, నేను చెప్తాను. వద్దండి, మీ నంబర్ ఇవ్వండి, రేపు మేము వచ్చేప్పుడు కాల్ చేసి మీకే వచ్చి ఇచ్చేస్తాం. ఓకే, రాసుకోండి. ప్లీజ్ మనీషా, హెల్ప్ చేయొచ్చు కదా. అబద్ధం అని తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, అండ్ మా వాళ్ళకి తెలిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. నా వల్ల కాదు. అబ్బా అది కాదే, మళ్ళీ టైం కుదరదు, ఫస్ట్ టైం కలుస్తున్నాము. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోకి వస్తారంట. ప్లీజ్ మనీషా, అర్థం చేసుకో. అయినా నువ్వు అంత డెస్పరేట్గా ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు. అంత అవసరమా ఇప్పుడు? నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కాబట్టి ఆ టచ్ వాల్యూ తెలియదు. ఉండుంటే వాల్యూ తెలిసేది. ఎప్పుడు నీడప్పుడే, ఎప్పుడు ఆకలి అప్పుడే. నువ్వు చేస్తావా చేయవా? హలో ఆంటీ. ఆంటీ, నేను మనీషాని. అది రేపు ఇంట్లో పూజ ఉంది, అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. శ్రావణిని కూడా తీసుకెళ్తానా ఆంటీ? లేదా ఆంటీ, ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయి రేపు కాలేజ్కి వచ్చేస్తాము. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ, బాయ్. ఒప్పుకుందా? థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. ఓకే సార్. థ్యాంక్స్. పర్లేదండి, తినడానికి ఏమైనా తీసుకురానా? ఒక చికెన్ మంచూరియా. ఓకే, కూర్చోండి, తీసుకొస్తాను. ఓకే అండి. Thank you.
హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఒక అరగంటే ఉంటుంది. ఓ సారీ, నేనే కొంచెం లేట్గా స్టార్ట్ అయినట్టున్నాను. ఇంకా చెప్పు. ఏంటిది? చికెన్ మంచూరియా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. దీన్ని కూడా బిల్ పే చేయాలా? నువ్వు రెస్టారెంట్కి వచ్చి ఆర్డర్ చేస్తేనే బిల్లు. ఇది నేను ఇంట్లో చేసి తీసుకొచ్చాను కాబట్టి ఫ్రీనే. సరే, నేను కూడా నీకు ఎప్పుడైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. అవును, నువ్వు ఏం చదువుకున్నావు? డిగ్రీ చదువుతున్నాను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సండే ఒక్కరోజే క్లాస్, మిగిలిన రోజులన్నీ రెస్టారెంట్లో జాబ్. ఓ, నేను ఇంకా 10th క్లాసో 7th క్లాసో డిస్కంటిన్యూ చేసావనుకున్నా. బట్ ఎందుకు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్? ఫుల్ టైం చదువుకోవచ్చు కదా జాబ్ మానేసి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు, సో వాళ్ళకి నాకు ఖర్చులు కావాలంటే ఏదో జాబ్ చేయాలి కదా. ఓకే. అవును, నువ్వేం చదువుతున్నావు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. మీ డాడీ ఏం చేస్తారు? డాడీ బిజినెస్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఒకడే ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం ఒకే రూమ్లో కలిసి ఉంటాం. ఓకే. అమ్మాయిలు ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరు. సండే క్లాస్లో పాఠాలు వినడానికే టైం ఉండదు, ఇంకా పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం హాస్టల్ కుదరదు. మిగిలిన రోజులన్నీ రెస్టారెంట్లో జాబు, ఇంకా ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? అయినా ఎవరైనా వాళ్ళకి తగ్గ ఫ్రెండ్స్ని వాళ్ళు వెతుక్కుంటారు, కానీ నాలాగా రెస్టారెంట్లో పనిచేసేవారితో ఎవరు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారు? నువ్వెవరినైనా లవ్ చేసావా? నువ్వు అబ్బాయిలనా? అమ్మాయిల్ని. ఇందాకే చెప్పాను కదా, నాకు అబ్బాయిలోనే చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా అమ్మాయిలో వచ్చేసి సీన్ ఎక్కడ ఉంది? ఇంకా లవ్ చేస్తే అబ్బాయిలనే చేయాలి మరి. సరే, ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. నేను రెస్టారెంట్కి వెళ్ళాలి, టైం అయింది. నేను ఏదో మాట్లాడాలన్నా కాల్ చేస్తే కట్ చేసావు. నీ మీద ఈ ఫీలింగ్స్ ఎప్పుడు కలిగాయో తెలియదు, కానీ బాగా ఆలోచించా చెప్తున్నాను. ఐ లవ్ యూ. లవ్ అంటే పెళ్లి చేసుకునేదేగా? పెళ్లి చేసుకోవడానికిగా లవ్ చేస్తారు. పెళ్ళంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అవన్నీ నీకెందుకు? నాకు నువ్వంటే ఇష్టం, నీకు ఇష్టమో కాదో చెప్పు.
ఓకే ఫైన్, నేనంటే ఇష్టం లేదు కదా, ఐమ్ సారీ. నాకు ఇష్టమే. నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి.